కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవడం జరిగింది. వాళ్లకున్న 3 ఎకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని, ముఖ్యంగా MRO లంచాలు తీసుకుని ఎవరి పేరు మీదో రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మసిల్లిపోయి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది. భార్య, భర్త, పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఈ ప్రభుత్వం వల్లే, ఇది ప్రభుత్వ హత్యే. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవడం జరిగింది. వాళ్లకున్న 3 ఎకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని, ముఖ్యంగా MRO లంచాలు తీసుకుని ఎవరి పేరు మీదో రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మసిల్లిపోయి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది. భార్య, భర్త, పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఈ ప్రభుత్వం వల్లే, ఇది ప్రభుత్వ హత్యే. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవడం జరిగింది. వాళ్లకున్న 3 ఎకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని, ముఖ్యంగా MRO లంచాలు తీసుకుని ఎవరి పేరు మీదో రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మసిల్లిపోయి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది. భార్య, భర్త, పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఈ ప్రభుత్వం వల్లే, ఇది ప్రభుత్వ హత్యే. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.